ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెర్సెస్ పవన్ కళ్యాణ్ లాగా ఆ మధ్యన ఎన్నికల ఘట్టం నడిచింది. చివరికి అది సక్సెస్ అయింది కూడా. కాకినాడలోనే ద్వారంపూడిని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టగలిగారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధి కూడా, అంటే ద్వారంపూడికి పట్టున్నటువంటి ఆ నియోజకవర్గాన్ని కూడా జనసేన గెలుచుకోగలిగింది. తూర్పుగోదావరిలో గట్టి పొట్టేంటో చూపించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలనుకున్న ప్రయత్నం విఫలం అవడమే కాకుండా ద్వారంపూడే ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ద్వారంపూడి ఆర్థిక మూలాలు ఏంటి అంటే పోర్టు, ఆ పోర్టు నుండి జరిగే ఎక్స్పోర్ట్స్లో బియ్యం ఎక్స్పోర్ట్లు హయ్యెస్ట్. అది రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యం రేషన్ ప్రజలు తినకపోవడం, ఆ తినకపోయినటువంటి బియ్యాన్ని కొనుక్కునేటటువంటి బ్రోకర్లు తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటే ఆ అమ్మినటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేసుకుని భారీగా సంపాదిస్తున్నాడు. 10 రూపాయల నుంచి 20 రూపాయలకు కొన్నటువంటి 10 రూపాయలకు కొంటారు, బ్రోకర్ ఇంకొక 5 రూపాయలు వేసుకుని 15 రూపాయలకి ద్వారంపూడికి అమ్మితే వాటిని విదేశాలకు 30 రూపాయలకి అమ్ముకుంటున్నాడు అన్నటువంటిది. దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్. దాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి, అందుకే సివిల్ సప్లైస్ ప్రత్యేకించి అడిగి మరీ తీసుకున్నటువంటిది. ఆ బాధ్యతని ఇప్పుడు పూర్తిగా నాదెళ్ల మనోహర్ కప్పచెప్పడంతో నాదెళ్ల మనోహర్ పదే పదే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాకినాడలో ప్రత్యేకించి అధికారులతో మీటింగ్ అయ్యి మరీ కాకినాడ పోర్టు దగ్గరలో ఉన్నటువంటి బొంబాయి గేట్ దగ్గర ఏర్పాటు చేసిన చెక్పోస్టు కూడా పరిశీలించారు. తక్షణమే మరో చెక్పోస్టును కూడా అక్కడ పరిస్థితులు పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఓవరాల్గా ద్వారంపూడికి సంబంధించి చెక్ పెట్టడంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం కఠిన చర్యలు స్వాగతిస్తున్నాం. కొత్తగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల మూలంగా ఎగుమతి ప్రక్రియ ఆలస్యమవుతుందని పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారులు, ప్రతినిధులు ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ చెప్తే మరో 2 చెక్పోస్టులు ఏర్పాటు చేసి జాప్యం నివారిస్తామని చెప్పుకొచ్చారు. చెక్పోస్టులో 3 షిఫ్టులో పనిచేశారు, అదనపు సిబ్బంది నియమిస్తామని మనోహర్ ప్రకటించారు. ఇప్పటికే దాడులు చేసి పౌర సరఫరాల శాఖ 6A కేసులు నమోదు చేయడం, క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసి నోటీసులు ఇచ్చే ప్రక్రియ మొదలైందని, పేదలకు బియ్యమిస్తున్నాం, 1 కేజీ బియ్యానికి 43.5 పైసలు ప్రభుత్వం వెచ్చిస్తోంది, ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ మీద కఠినంగా ఉండి తీరతామని తేల్చి చెప్పారు.